గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలకు హాజరవ్వాలన్న సిపిడిఓ వెంకటరమణ. గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని, వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి అంగన్వాడీ ప్రాజెక్ట్ సిడిపిఓ వెంకటరమణ కోరారు. ఈ శ్రీమంతాలు అంటే మనం కొత్తగా నిర్వహించుకునేది ఏం లేదు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరం కంపల్సరీ 6 నుండి 7వ నెల వచ్చినప్పుడు 5 నుండి 7వ నెల వరకు శ్రీమంతాల కార్యక్రమం జరుపుకుంటున్నాము లేదా చెప్పండి. నేను చేస్తారా శ్రీమంతాలు అంటే ఏ రకం ఎందుకు చేస్తాము అంటే ఆ తల్లి సంతోషంగా ఉండాలి. ప్రతి గర్భిణీ స్త్రీ అనేది సారి చెప్పినట్టు ఇప్పుడు మనకు ఎప్పుడైతే మన మైండ్ సెట్ తక్కువ ఉంటుందో అప్పుడు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన ఇంట్లో గొడవలు బాధలు ఏ ఉన్నా కానీ గర్భంలో ఉన్న పిండం మీద అది పడి బిడ్డలు మానసిక వికలాంగులు కానీ లేకపోతే ఏదో రకంగా లోపంతం కొడతాయి. కాబట్టి ఇలాంటి శ్రీమంత కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు హెచ్డిఎస్ ఆధ్వర్యంలో అంటే, ఇప్పుడు మనకు తెలియంది కాదు మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఏంది, ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం సంపాదించుకుంటాం తింటాం. అట్లని కాకుండా అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఎలాంటి ఆహారాన్ని ఇస్తుంది అంటే, గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనకు 2016 నుండి ఆరోగ్యలక్ష్మి అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి గర్భిణీ బాలింతకు ఒక పూట సంపూర్ణ భోజనం అనేది అందించాలి.